ఏపీ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ విజయ్ ఉన్నారు. విజయ్ గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. నారాయణ రెడ్డి గారిది ఓ సంపూర్ణమైనటువంటి సారస్వత మూర్తిమత్వం. ఇంచుమించుగా ఆయన ప్రతి సాహిత్య ప్రక్రియలోనూ ఆయన రచన చేయటం జరిగింది. సినిమా కవిగా ఎంత ప్రసిద్ధుడో, ఒక కవిగా కూడా ఆయన రచనలు అంతే జనబాహుళ్యంలోకి వెళ్ళినటువంటి అరుదైన కవి. ఆయన పొందినటువంటి అవార్డులు కానీ చేపట్టినటువంటి పదవులు కానీ మరే ఇతర కవికి అవి సాధ్యం కాలేదు. ఆయన ఏ పదవి చేపట్టినా ఆ పదవికి అలంకారంగా నిలిచారు. ఆయన రాజ్యసభలో ప్రత్యేకంగా ఈయన వేసినటువంటి కళల గురించి, సాహిత్యం గురించి, ఇతర సమస్యల గురించి ఆయన సంధించినటువంటి ప్రశ్నలు ఎవరూ వేసి ఉండరు. అలాగే రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఎనలేనటువంటి సేవలు చేశారు. ముఖ్యంగా ఆయనలో ఉన్నటువంటి సహృదయత ఎంత గొప్పదంటే, ఏ చిన్న రచయిత వెళ్ళి, ఏ చిన్న కవి వెళ్ళినా నా పుస్తకం ఆవిష్కరణ ఉంది అంటే ఆయన నడిచొచ్చేటువంటి సరస్వతిగా, ఓ కుంభావ సరస్వతిగా ఆ కార్యక్రమాన్ని ఆయన చేతులతో నిర్వహించి ఆ యువ కవికి, ఆ వర్ధమాన కవికి ఆయన ఆశీస్సులు అందించేవారమ్మా. ఈ ఆయన మరణంతో తెలుగు కలం సగానికి విరిగిపోయినట్టు అనిపిస్తుందమ్మా. ఓకే విజయ్ గారు. అమ్మా మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ విజయ్ గారు.